అందరూ మునిగిపోయారు. సామూహికంగా మునిగిపోయాం. ఎవరిని చూసినా బాధలే. ఒక పక్క బాధుడే బాధడు, ఇంకో పక్క బాధలే బాధలు. నేను అడుగుతున్నా, పేదవాడు తిండి తినే పరిస్థితిలో ఉన్నారా? వంట నూనె పెరిగిందా లేదా? పప్పు పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జ్ పెరిగిందా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? నా తమ్ముళ్ళు, ప్రతి సంవత్సరం 15% బాధుడే బాధుడు. ఒక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జ్ వేస్తాడంట, ఇంకో పక్క 15% వేసుకుంటా పోతాడంట. మీ తాత ముత్తాత కట్టించిన ఇల్లు కూడా బాధుడే బాధుల్లో కరిగిపోతుంది తమ్ముళ్ళు. అది కూడా మిగిలే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, చెత్త మీద పన్నేశాడా లేదా ఈ ముఖ్యమంత్రి? వీధి దీపాలు పన్నేశాడా లేదా ముఖ్యమంత్రి? డ్రైనేజ్ పన్నేశాడా లేదా ముఖ్యమంత్రి? లైబ్రరీ సెస్ చేశాడా లేదా ముఖ్యమంత్రి? తాగే నీళ్లు రేట్లు పెంచాడా లేదా ఈ ముఖ్యమంత్రి? కడాను నేను మరుగుదొడ్డి కట్టిస్తే మరుగుదొడ్డి పైన కూడా పన్నేసిన మరుగుదొడ్డి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా అర్థం కాల, బాధేస్తుంది కడాను అక్కడ